చండీగఢ్ స్టేషన్లో అడుగుపెట్టింది ట్రైన్ భరద్వాజ ఫ్రెండ్ కార్తీక్ అని చూస్తూనే చేతులు జోడించి నమస్తే భాబీజీ అన్నాడు కార్తీక ఎటో చూస్తోంది అతడి మాటలు వినిపించుకోలేదు భరద్వాజకు చిరున కోపం వచ్చింది మనస్సులో కంట్రీ బ్రూట్ అని తిట్టుకుని మోచేత్తో పొడుస్తూ నిన్నే నమస్కారం అంటే పల్లెటూరి బయతుల మాట్లాడమే అన్నాడు భర్తకు కోపం వచ్చిందని గ్రహించి కంగారుగా చేతులు జోడించి నమస్తే అంది శివరామ్ని అత్తగారిని పరిచయం చేశాడు అతడు వంగి నరసాయి కాళ్లకు దండం పెడుతూ నమస్తే మాతాజీ అన్నాడు నరసాయి తెగ మురిసిపోయింది ఎంత సంస్కారమో అసలు ఈ మధ్య కాళ్లకు దండం పెట్టడం నామోషిగా అనుకుంటున్నారు అలాంటిది ఇక్కడ అతను అలా పెట్టడం తెగ నచ్చేసింది కానీ మళ్లీ అందులో ఇంకో అనుమానం వంగి ఎడం చేత్తో కాళ్ళు ముట్టుకున్నట్లుగా వంగాడంతే ఇక్కడ నమస్కారం ఇలాగే చేస్తారేమో అనుకుంది స్టేషన్ బయటకు వచ్చి సామాన్ కార్లో పెట్టారు ఎంత తక్కువ సామానైనా డిక్కీలో పెట్టగా ఇంకా మిగిలిన సామాను ను ఒళ్ళో పెట్టుకుని వాళ్ళు ముగ్గురు వెనక కూర్చున్నారు భరద్వాజ ముందు సీట్లో ఫ్రెండ్తో కూర్చున్నాడు ఫ్రెండే డ్రైవింగ్ కాబట్టి ప్రాబ్లం లేకుండా పోయింది దారి పొడవునా నా స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు వెనక సీట్లో ఉన్న ముగ్గురు శ్రోతలుగా మిగిలిపోయారు నిరసాయికైతే వాళ్ల భాష అర్థం కాలేదు శివరాం కార్తీక అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు కిటికీలో చూసిన కార్తీకకు ఊరు కూడా చాలా నచ్చింది రోడ్లకి ఇరువైపులా బార్లు తిరిగినట్లున్న అందమైన అశోక వృక్షాలు మరీ చెట్లు మలబరితో స్వాగతం పలుకుతున్న సైనికుల్లా ఉన్నాయి చూడచక్కని రోడ్లు పచ్చని ప్రకృతితో ఉన్న ఊరిని చూసి తన్మయత్వంతో మునిగిపోయింది కార్తీక తమ పల్లె పంట పొలాల అందాలే గాని ఇంత నీట్గా అందంగా ఉండదు చూడముచ్చటగా అనిపించింది కార్తీక భూగోళం చదువుతున్నప్పుడు తప్ప దాని గురించిన వివరాలు ఏవీ తెలియవు చండీఘర్ దేశంలోనే బెస్ట్ ప్లాన్డ్ సిటీ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా యూనియన్ టెరిటరీగా ప్రసిద్ధి చెందింది చండీఘర్ అంటే అమ్మవారి కోట అని అర్థం కారు పదహారు సెక్టర్లో ఉన్న ఒక ఇంటి ముందు ఆగింది ఊరంతా సెక్టర్లుగా విభజించబడింది ఇంటి ముందు ఆగి హార్న్ కొట్టగానే గేట్ తీయటానికి ఒక మనిషి వచ్చి గేట్ తీశాడు చుట్టూ చక్కని తోటతో ఇల్లు చాలా అందంగా ఉంది చిన్న అందమైన ఇల్లు రెండంతస్తుల్లో ఉంది కింద ఇంటి వాళ్ళు ఉంటారట పైన ఉన్న పోర్షన్ భద్వాజ అద్దెకి తీసుకున్నాడు కారు శబ్దామని ఒక ముసలావిడ బయటకు వచ్చింది శస్రియ కాల్ ఆగయ్యే ఆప్లో అంటూ అన్నిటికీ సమాధానం భరద్వాజే చెప్పాడు అందరూ ఇంట్లోకి నడిచారు ఇల్లు చాలా నచ్చింది కార్తీకకు ఒక పెద్ద హాల్ రెండు పడగదులు బాత్రూమ్ కూడా లోపలే ఉంది అలాంటి ఇల్లు మొదటిసారి చూసింది ఇంట ఆయనకు మంచి టేస్ట్ ఉంది ఇల్లంతా యూరోపియన్ స్టైల్లో కట్టించాడు భరద్వాజ తన గదిలోకి నడిచి ఇది మన పడగ్ గది రెండో గదిలో మీ అమ్మగారు వాళ్ల సామాన్ పెట్టుకోమను ఈ రోజుకి వంట చేయనక్కర్లేదు బీజీ ఇస్తానంది అన్నాడు ఈ బీజీ ఎవరో అర్థం కాలేదు అన్నిటికీ తల ఊపింది తల్లికి అన్నకి రెండవ గది చూపించింది దాన్ని ఆనుకుని ఉన్న బాత్రూమ్ ఎలా వాడుకోవాలో చెప్పింది నరసాయి అందులో ఉన్న బాత్ టబ్ అవి ఆశ్చర్యంగా చూడటం మొదలెట్టింది శివరామ్కు తల్లి సందిగ్ధం అర్థమైంది కొంత లోపజ్ఞానం ఉన్నవాడు ఒకటి రెండు సార్లు ఏదో హోటల్లో చూశాడు తల్లికి అన్నీ చూపించాడు టబ్లోకి మెల్లిగా దిగి స్నానం చేయమని చెప్పాడు అడుగులు జాగ్రత్తగా వెయ్యమని కాలు జాతుందని చెప్పాడు ఏదో స్నానం అయిందనిపించి వచ్చింది వీళ్ళు స్నానం చేసి వచ్చేసరికి భోజనం టేబుల్ మీద రెడీగా ఉంది రొట్టెలు రెండు కూరలు పప్పు ఉన్నాయి అన్నం మాత్రం కొద్దిగా ఉంది అందులో ఎవరికీ రొట్టెలు అలవాటు లేవు అన్నం చూస్తే కొద్దిగా ఉంది ఏం చేయాలో తెలియదు ముందుగా కార్తీక పరిస్థితిని శ్రద్ధించడానికి భర్తను అడిగింది ఇంట్లో బియ్యం ఉన్నాయా అని కార్తీక అడిగాక అప్పుడు అర్థమైంది భరద్వాజకు లేవు నేను ఇంకా ఏమీ కొనలేదు నువ్వు వచ్చాక కొందామని పోని బీజీని అడిగి తెస్తాను అన్నాడు అలాగే తిండి ఇప్పుడు మొహమాటానికి పోతే పొద్దున్న నుండి అమ్మ ఏమీ తినలేదు అన్నం పడితే కొంతలో కొంత నయం అవుతుంది అమ్మ తెచ్చిన ఊరగాయలు కందిపొడి పెరుగు ఉంది కాబట్టి తినవచ్చు అంది కిందకు వెళ్ళి భరద్వాజ బియ్యం తెచ్చాడు ఇది బాస్మతి బియ్యం వీళ్ళు ఇదే తింటారు మనకు లేక కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పూటకు కాలక్షేపం చేసుకుంటే సాయంకాలం నువ్వు కానీ శివరాం కాని వస్తే కావలసినవి తెచ్చుకోవచ్చు అన్నాడు అతడు అతడు తెచ్చిన బియ్యం తమ సామాన్లలో తల్లి తెచ్చిన కుక్కర్లో వండింది లేక అన్నం కొంచెం ముద్ద అయింది నరసాయి ఆ అన్నంతోనే ఏదో కడుపు నింపుకుంది ఇంటావిడ పంపిన వంట మగవాళ్లు తిన్నారు కార్తీక కూడా ఆ మసాలా వాసనలు పడలేదు భోంచేశాక నరసాయి పడుకుంది భార్యతో గడపాలని ఉన్నా బావమర్ది ఎదురుగా ఎలాగో అని కొంచెం మొహమాట పడ్డాడు శివరామ్కి పరిస్థితి అర్థమైనా కొత్త ఊర్లో ఎక్కడికి వెడతాడు తల్లిని తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు ఐదు గంటలకు కింద నుండి పిలిపొచ్చింది ఛాయ్కి రమ్మంటూ కార్తీక మొహమాట పడింది నర్సాయి కూడా అలాగే ఉంది మీరిద్దరూ వెళ్ళండి అమ్మా నేను ఇక్కడే ఉంటాం అంది భరద్వాజకు కోపం వచ్చింది అత్తగారైతే పోని అనుకోవచ్చు కార్తీక కూడా రానంటున్నందుకు కోపం వచ్చింది ఎవరు కొనుక్కు తినరు ఆవిడెంతో ప్రేమగా పిలుస్తుంటే సభ్యత లేకుండా రానంటావేమిటి నువ్వు ఇక్కడ ఉండాలంటే ఆవిడతో స్నేహంగా ఉండాలి నేను ఆఫీస్ పెడితే ఆవిడే నీకు దిక్కు అన్నాడు కోపంగా పెళ్లయ్యాక అతడి కోపం చూసి భయం వేసింది పరిస్థితి గ్రహించి నర్సాయి పదం మావిడదాం అంటూ లేచింది కార్తీక కూడా ఉన్న పళ్ళంగా లేచింది అది చూసి అతడికి మళ్లీ కోపం వచ్చింది అలాగే వస్తావేమిటి కాస్త మంచి చీర కట్టుకుని తయారవు అన్నాడు కార్తీక తన చీర వెలుపు చూసుకుంది గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టుకుంది నలగలేదు అయినా మళ్లీ అతడి కోపం వస్తుందని లోపలికెళ్లింది చీర మార్చుకుందుకు పంజాబీ సాంప్రదాయం ప్రకారం కొత్త పెళ్లి కూతురు ఏడాది దాకా కొత్త బట్టలు మేకప్ లేకుండా ఎక్కడికి వెళ్లదు మొహానికి పౌడర్ పెదాలకు లిప్స్టిక్ వాళ్లకు తప్పనిసరి చేతు నిండా తెలుపు ఎరుపు దంతపు గాజులు కూడా వేసుకునే ఉంటారు వచ్చినప్పటి నుండి ఇక్కడ కొత్త పెళ్లి కూతురు అలా ఉండటంతో భరద్వాజకు కూడా భార్య అలా ఉండాలని ఉంది కానీ అది ఆమెకు ఎలా చెప్పాలో తెలియలేదు చీర మార్చుకుని మొహం గడుకుని వచ్చింది కార్తీకకు పౌడర్ రాసుకునే అలవాటు లేదు కళ్లకు కాటుక పెట్టుకుని బొట్టు పెట్టుకుంది భార్య అందంగా అనిపించిన తను చూసిన ఆడవాళ్ళలాగా ఆమె కూడా తయారవ్వచ్చు కదా అనిపించింది తప్ప ఎవరు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ అలవాట్లు ఉంటాయన్న సంగతి అతడికి బోధపడలేదు ఏమనుకున్నాడో మారు మాట్లాడకుండా కిందకి నడిచాడు వాళ్ళ ముగ్గురు అతడి వెనక బయలుదేరారు మెట్లు దిగి కిందికి వచ్చి వాళ్ళ డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టారు అడుగు పెట్టారు విశాలమైన హాల్ హాల్లో ఖరీదైన షాన్లియర్ ఆ ఇంటి స్వయగం ఎంత అందంగా ఉందంటే దేవేంద్ర భవనంలా ఉంది వాళ్ళెవరూ అలాంటి హంగులున ఇల్లు చూడలేదు రోజ్వుడ్ సోఫాలు రాజుల సింహాసనాల్లా ఉన్నాయి శివరామ్ పాత ఇంగ్లీష్ సినిమాలో అలాంటి ఫర్నిచర్ చూశాడు గోడలకు అందమైన ఆయిల్ పెయింటింగ్స్ అందులో కొన్ని ప్రకృతి దృశ్యాలు కొన్ని అందమైన ఆడవాళ్ల బొమ్మలు ఆశ్చర్యంగా నోరెళ్ళ పెట్టుకుని చూస్తున్న వాళ్లను లోపల నుండి ఇంటావిడ వచ్చి ఆయే అంటూ ఆహ్వానించింది తెల్లని జుట్టును అందంగా ముడివేసుకుంది షల్వార్ కమీజ్లో ఒక చేతికి గాజులు ఇంకో చేతికి వాచ్ పెదవులకు రంగు ఆమె అందానికి మెరుగులు దిద్దాయి పచ్చని పసిమి ఛాయలో ఉన్న ఆమె వయసులో ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో అనిపించగా మానదు అలాంటి బట్టలు అందులో అంత పెద్ద ఆవిడ వేసుకోవటం ఎప్పుడూ చూడని వాళ్లకు విచిత్రంగా అనిపించింది నరసాయి మనసులో అనుకుంది ఈవిడ చూడటానికి నాకన్నా పెద్దగా ఉంది చీర కట్టుకోకుండా ఈ బట్టలేమిటి అని ఆవిడ చిన్ననబుతో ఆహ్వానించి కూర్చోమన్నట్లుగా సోఫా చూపించింది ఇంతలో పని మనిషి ఒక ట్రేలో గాజు గ్లాసుల్లో మంచి తెచ్చింది తీసుకోమన్నట్లు కళ్లతో సంజ్ఞ చేశాడు భరద్వాజ అవసరం లేకపోయినా ముగ్గురు తీసుకున్నారు గాజు గ్లాసులు పడిపోతాయేమో అన్నంత అపురూపంగా గట్టిగా పట్టుకుని కొంచెం నీళ్లు తాగి ఎక్కడ పెట్టాలో గ్లాసులు అని చూస్తున్న సమయంలో వాళ్ళ అవస్థ గ్రహించి తన గ్లాస్ ముందుగా అక్కడ ఉన్న టీపాయ్ మీద పెట్టాడు భరద్వాజ అతన్ని అనుసరించారు మిగిలిన ముగ్గురు సంభాషణ అంతా భరద్వాజకు ఆవిడకు జరిగింది ఆవిడ చెప్పిన వివరాలు తెలుగులో వాళ్ళకు చెప్పాడు ఇంటావిడ పేరు అమృత్ భర్త పేరు కుల్దీప్ సింగ్ అతడు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు కార్తీక చాలా అందంగా ఉందని మెచ్చుకుంది ఆవిడ కూడా హిందీ అంత బాగా రాదు ఆవిడ హిందీలో ఎక్కువగా పంజాబీ మిళితమై ఉంటుంది కొత్తలో భరద్వాజకు కూడా అర్థమయ్యేది కాదు కానీ కొద్ది కాలంలోనే అతడు పంజాబీ మాట్లాడటం నేర్చుకున్నాడు కొత్తలో కలగాపలగంగా హిందీ పంజాబీ కలిపి మాట్లాడేవాడు కాలక్రమేణా భాష బాగానే అలవడింది ఇప్పుడు అతడు మాట్లాడుతుంటే అతడు ఆ భాషలోనే పుట్టాడా అనిపిస్తుంది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఒక కూతురు ఢిల్లీలో ఉంది ఇంకో కూతురు అస్సాంలో ఉంది ఢిల్లీలో ఉన్న అల్లుడు బ్యాంకులో పనిచేస్తాడు అస్సాంలో ఉన్న అల్లుడు మిలిటరీలో ఉన్నాడు వాళ్లకు ప్రతి మూడేళ్లకు ట్రాన్స్ఫర్ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకుంటుంటే వాకింగ్కి వెళ్ళిన వెళ్లిన వచ్చారు అందరికి నమస్కారాలు చెప్పారు ఆయన రాగానే ఛాయ్ తాగుదాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు ఆహ్వానించింది ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాగ్రి చూసి వీళ్లకు ఇది టీ తాగటమా లేక భోజనమా అనిపించింది అక్కడ ఉన్న చాలా వాటికి పేర్లు తెలియ వాళ్ళకి సమోసాలు టిక్కీలు కట్లెట్స్ స్వీట్స్ ఇంకా చాలా ఉన్నాయి సింగార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వాళ్ళ నాన్నగారి హయాంలోనిది బ్రిటిషర్స్ టైంలో ఆయన కూడా మిలిటరీలో పనిచేశారు స్వాతంత్ర్యం వచ్చాక ఒక బ్రిటిష్ ఆఫీసర్ అతడి దగ్గర ఉన్న ఫర్నిచర్ అంతా ఇతడి గిఫ్ట్గా ఇచ్చి వెళ్లిపోయాడు సింగారి స్నేహితులు అప్పుడప్పుడు వాళ్ళ ఫర్నిచర్ చూడ్డానికి అన్నట్లుగా వస్తారు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఆ రోజువుడ్ ఫర్నిచర్ని కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటిది సోఫాలు కూడా తెలియని పల్లెటూరు నుండి వచ్చిన కార్తీకకు నరసాయికి శివరామ్కు ఇవన్నీ చూసి ఆశ్చర్యం కలగటంలో వింతే ఉంది డైనింగ్ టేబుల్ మీద ఖరీదైన పింగాణి సెట్ ప్లేట్లు చూసి ఏదో రాజభవంతిలోకి వచ్చిన అనుభూతి కలిగిస్తోంది భరద్వాజే కూడా కొత్తలో అలాగే అనిపించింది కానీ తర్వాత అలవాటైపోయింది అందమైన కప్పుల్లో కెటిల్ నుండి టీ డికాషన్ వేసి పాలు పోసి చక్కెర ఎంత అని అడిగింది ఇలా టీ చేస్తారన్న సంగతి వాళ్లకు మొట్టమొదటిసారి తెలిసింది కార్తీక పరిస్థితి అర్థం చేసుకుని అన్నగారికి ఒక కప్పు ఇచ్చింది మెల్లిగా భరద్వాజతో చెప్పింది అమ్మా టీ తాగదు ఏమంటోంది ఏమైనా కావాలా అంది అమృత్ కాదు బీజీ మా అత్తగారు కాఫీ తాగుతారు టీ తాగరు అలవాట్లేదు అన్నాడు ఇంట్లోకి చేరిన మొదటి రోజే ఆవిడ తనను బీజి అని పిలవమని చెప్పింది పంజాబీలో అమ్మను అమ్మమ్మను అని పిలుస్తారు అయ్యో అలాగా నాకు తెలియదు ఇప్పుడే కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ చేసి తీసుకొచ్చింది అది ఇన్స్టంట్ కాఫీ కానీ చాలా బాగుంది నర్సాయి తాగింది అలాంటిది ఒకటి దొరుకుతుందని తెలియని నర్సాయి ఇంత తొందరగా ఆవిడ కాఫీ ఎలా తెచ్చిందో అర్థం కాలేదు ఎక్కువగా మాట్లాడటానికి భాష రాదు కాబట్టి కొద్దిసేపట్లోనే వాళ్ళు అక్కడి నుంచి లేచి వచ్చారు పైకి వచ్చాక కావలసిన సరుకుల లిస్ట్ రాసుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నాడు భరద్వాజ తల్లిని అడిగి లిస్ట్ తయారు చేసింది కార్తీక వస్తావా అని అడిగాడు ఆమె సమాధానం చెప్పేలోపున శివరామ్ బావగారు నేను వస్తాను నాకు అన్నీ తెలుసు మా ఇంట్లో నేనే అన్నీ తెస్తాను అన్నాడు ఈ లోపల కార్తీక నర్సాయి వాళ్ళు తెచ్చుకున్న కొద్ది సామాను వంటింట్లో సర్దుకున్నారు వంటింట్లో గ్యాస్ ఒక్కటే ఉంది సరుకులు పోసుకుందుకు డబ్బాలు ఇంకా కొన్ని గిన్నెలు కొనుక్కోవాలి నేనన్నీ తెస్తానంటే వద్దని అడవాడు కొత్త సంసారానికి ఏం కావాలో నాకు తెలుసు కదా ఇప్పుడు చూడేమైందో అంది నడసాయి కార్తీక తల్లి మాటకు సమాధానం చెప్పలేదు కారణం ఆవిడ పరిధిలో ఆవిడ కూడా కరెక్టే అన్నగారు చెప్పింది నిజమే కూలీలకు పోయటం దానితో వచ్చే టెన్షన్ కన్నా కష్టపడి ఇక్కడ సమకూర్చుకోవటంలోనే విజ్ఞత ఉంది ఇప్పుడు తల్లితో వాదన ఎందుకని ఊరుకుంది పైకి అంటే తల్లి బాధపడుతుందని మనసులో అనుకుంది సంసారానికి సరిపడా మొత్తం అక్కడి నుంచి తీసుకురావటం జరగదు కదా మెల్లిగా కొనుక్కోవచ్చు తన సంసారం తామే దిద్దుకోవాలి ఇక మీదట బాధ్యత అంతా తామిద్దరిదే కదా ఇలా వాళ్ళు ఆలోచనలో ఉండగానే కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చారు బావగారు బావమర్ది తెచ్చిన సరుకులతో రాత్రికి తల్లి కూతురు వంటకానిచ్చారు భోజనాలు అయ్యాక గదిలోకి వచ్చిన కార్తీకను దగ్గర తీసుకున్నాడు పొద్దుటి నుంచి ఇద్దరికీ ఏకాంతం దొరకలేదు ఇప్పటికి ఏకాంతం దొరికింది భర్త ఏదైనా కబుర్లు చెప్తే బాగుంటుందన్న భావన మనసులో ఉంది అది ఎలా చెప్పాలో అన్న భయం వెళ్ళైన కొత్తలు అందరూ తనలాగే భయపడతారా లేక తనకే ఇలా ఉందా ఏం మాట్లాడకుండా తన కోరిక తీరిపోయాక నిద్రలోకి జారిపోయిన భర్తను చూసి దాంపత్యం అంటే ఇదేనా అందరూ దీనికోసమే పెళ్లి చేసుకుంటారా అన్న అనుమానం కార్తికలో ఏదో ఆలోచనతో రాత్రి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు ఎప్పుడో నిద్రపట్టింది ఆమె నిద్రలేచ్చి గదిలోంచి బయటకు వచ్చేసరికి శివరాం భరద్వాజ మాట్లాడుకుంటున్నారు తల్లి వంటింట్లో ఉన్నట్టుంది బాత్రూంలోకి దూరి బ్రష్ చేసుకుని వచ్చింది రాత్రి బాగా పట్టిందా అన్నాడు నవ్వుతూ భార్యతో ఆమె ఎప్పుడు నిద్రపోయిందో అతడికి తెలియదు అతడు నిద్రలేచేసరికి కార్తీక ఇంకా నిద్రపోతోంది లేపడ ఇష్టం లేక హాల్లోకి వచ్చేసరికి అప్పటికే అత్తగారు బావమర్ది లేచారు అల్లుడు లేవడం చూసి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అంది మనసులో కూతురు ఇంకా లేవలేదేమిటి అన్న బాధ ఆలస్యంగా లేస్తే అతను ఏమనుకుంటాడో అన్న భయం నాకు కప్పు టీ ఇవ్వండి ఉద్యోగంలో చేరాక ఇక్కడికి వచ్చాక కాఫీ మానేశాను ఇంట్లోలాగా ఫిల్టర్ కాఫీ దొరకదు కదా అదీగాక బయట ఉన్నప్పుడు ఇక్కడ చలికి ఏదో వేడిగా తాగాలనిపిస్తుంది చాయ్ అయితే పర్వాలేదు కాఫీ అన్నిసార్లు తాగటం అంత మంచిది కాదని మానేశాను అన్నాడు అతడికి టీ ఇచ్చి కూతురు ఎప్పుడు లేస్తుందా ఎప్పుడు ఆమెకు పాఠం మొదలెడదామా అని ఎదురు చూస్తోంది కార్తీక్ కాఫీ తాగటానికి వంటింట్లోకి వచ్చింది అమ్మా కాఫీ ఇస్తావా అంది నీకు బుద్ధి లేదే ఇంత పొద్దుపోయి లేస్తావా నీకు పెళ్ళైంది ఇక సంసారంలో పడాలి మన ఇంటి దగ్గరలా ఇంకా రోజు అమ్మ కాఫీ అంటే నేను ఉండను నువ్వే అన్ని పనులు చూసుకోవాలి అంది అవన్నీ నాకు తెలుసమ్మా రాత్రి నిద్రపట్టలేదు రేపటి నుంచి లేస్తాలే నేనే అన్ని పనులు చేస్తాను అంది నాలుగు రోజులుండి తల్లిని తీసుకుని శివరాం వెళ్ళిపోయాడు వెళ్లే ముందు నర్సాయి కూతురికి బంత జాగ్రత్తలు చెప్పింది అన్నింటికి తలూపింది కార్తీక అసలే కొత్త కాపురం దానికి తగ్గట్లు భాష రాని దేశంలో పిల్ల ఎలా ఉంటుందోనన్న బెంగ కళ్ళు ఇళ్ళు వస్తుంటే అల్లుడు ఏవైనా అనుకుంటాడని చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఇప్పటికీ ముగ్గురు కూతురులను కాపురానికి పంపింది అయినా కార్తికను వదిలి వెళ్ళడానికి మనసు బాధగా ఉంది అందరికన్నా చిన్నపిల్ల ఊరు కానీ ఊరు అవసరానికి తాగు తొందరగా రాలేరు ఏ కష్టం వచ్చినా ఎవరున్నారన్న భయంగా అత్తగారి మనసు చదివినట్లు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను ఇంటావిడ చాలా మంచిది భాష రాదన్న విషయం తప్ప ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నాడు భరద్వాజ అయ్యో అదేం లేదు నాయన ఏదో చిన్నపిల్ల కదా అని కొంచెం బెంగా ఏదైనా తెలియకపోతే సర్దుకుపోండి అప్పటికి నటసాయికి తెలియదు ఆ సర్దుకుపోవటం అన్నది తన కూతురి విషయంలో ప్రారంభం కాబోతోందని తల్లి అన్న వెళ్ళిపోయాక ఏదో భయంగా అనిపించింది అతన్ని ఏం అడగాలన్నా భయం అదృష్టవశాత్తు ఇంట్లో ఫర్నిచర్ ఏం కొనవలసిన అవసరం లేకుండా ఉన్న ఇల్లు దొరికింది వాళ్ళ కోడలికి కట్నంలో వచ్చిన సామానంతా ఆ అమ్మాయికి తీసుకువెళ్ళడానికి వీలుగాక ఇక్కడే వదిలేసింది ఆ ఫర్నిచర్ అంతా వీళ్లను వాడుకోమని అంది ఇంటావిడ సోఫా డైనింగ్ టేబుల్ మంచాలు అన్నీ ఉన్నాయి ఇల్లంతా అందమైన షో కేసులతో నిండి ఉంది రాగా పోగా అందులో నింపుకొందుకు సామాను కావాలి తల్లి వెళ్ళిపోయాక తన బట్టలు తీసి ఉన్న అల్మారాలో సర్దుకుంది భర్త బట్టలు సర్దాలేమో అని తీసి చూసింది అన్ని నీట్గా సర్ది ఉన్నాయి ఆఫీస్ వెళ్ళిపోతూ నీకేమైనా కావాలంటే బీజీని అడుగు ఆవిడ నీకు అన్ని సహాయం చేస్తారు భాష రాతని బెంగ వద్దు కాలేజీలో చదువుకున్నావుగా ఇంగ్లీష్లో మేనేజ్ చేయి ఆవిడకి ఇంగ్లీష్ వచ్చు అన్నాడు భరద్వాజ వాళ్ల ఊరి అలవాటు పొద్దున్న లేవగానే స్నానం చేసేస్తుంది వాళ్ల ఊళ్ళో ఆఫీస్కి బయటకు వెళ్లే మగవాళ్లు పొద్దున్న భోజనాలు చేసి పెడతారు అందుకే వంట చేయనాని అడిగింది భరద్వాజను వద్దు ఏదైనా టిఫిన్ చేయి నేను భోజనం ఆఫీస్ క్యాంటీన్లో చేస్తాను నీకు కావాల్సింది వండుకో అన్నాడు సాయంకాలం మీరు వచ్చాక ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు తెచ్చుకోవాలి అంది అలాగే వెళదాం నేను వచ్చేసరికి నువ్వు లిస్ట్ రాసుకుని తయారుగా ఉండు అన్నాడు అదడి కోసం ఉప్మా చేసి తను కూడా అదే కాస్త తింది కిందకు వెళ్ళి ఇంటావిడితో పని మనిషి గురించి మాట్లాడాలని ఆవిడ దగ్గరికి వెళ్ళింది కార్తీకను చూడగానే ఆవిడ నవ్వుతూ ఆహ్వానించింది ఆ బేటీ అంటూ మొదటి చూపులోనే కార్తీకకు ఆవిడ చాలా నచ్చింది కాలేజీలో చదువుకున్న కార్తీకకు ఇంగ్లీష్ కూడా అంత బాగా మాట్లాడటం రాదు లెక్చరర్ క్లాస్లో చెప్పేది తప్ప మిగిలిన సంభాషణ అంతా తెలుగులోనే నడుస్తుంది ఇప్పుడు అవసరం అందుకని కూడబలుక్కుని ఆవిడతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టింది తనకు కావలసిన వివరాలు మెల్లిగా అడిగింది మనిషి కావాలా అని అడిగింది పీజీ ఇప్పటిదాకా ఆ విషయం ఆలోచించలేదు కావాలనాలో వద్దనాలో తెలియదు డబ్బెంత అవుతుంది దానికి భరద్వాజీ ఏమంటాడు అన్న భయం సాయంకాలం అతను వచ్చాక చెప్తానంది బీజీ అర్థం చేసుకుంది కొత్త పెళ్లి కూతురు కదా అందుకే అన్నిటికీ బిడియపడుతోందని అయిందా అని అడిగింది లేదని సమాధానం చెప్పింది కార్తీక ఇవాళ నాతో ఇక్కడే ఫోన్ చెయ్యి అంది మళ్ళీ ఈవిడ రొట్టెలు పెడుతుందేమో అని భయపడింది కానీ కార్తీక్ అంచనాకి విరుద్ధంగా సాంబార్ అన్నం కూర చేసి పెట్టింది సింగ్ సాబ్ ఉద్యోగరీత్యా మేము కూడా చాలా ఊళ్ళు తిరిగాం మద్రాసులో ఉన్నప్పుడు సాంబార్ చేయడం నేర్చుకున్నాను మీరు వచ్చినాడు పనమ్మాయికి చెప్పడం మర్చిపోయాను దానికి వచ్చిన వంట చేసి మీకు పంపించింది దానికి సాంబార్ చేయడం రాదు మీరు భోజనం చేయడానికి ఇబ్బంది పడ్డారని భరద్వాజ చెప్పాడు మేము రోజు అన్నం తినలేం మీరు రొట్టెలు తినలేరు అంటూ నవ్వింది ఆవిడ ఆవిడ ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తుంటే తల్లి గుర్తొచ్చి కళ్ళంబట నీళ్ళు వచ్చాయి కార్తీకకు అరే క్యాహువా అంటూ తను ఉన్న చోటు నుంచి లేచొచ్చింది కార్తీక పవిటతో కన్నీళ్లు దుడుచుకుని ఏం లేదు అంది అమ్మ గుర్తొచ్చిందా కొన్నాళ్ళ దాకా అలాగే ఉంటుంది నాకు అలాగే ఉండేది మా పిళ్ళయ్యాక సింగ్ సాబ్ ఆ నెల దాకా నన్ను తీసుకువెళ్ళలేదు మా అత్తగారింట్లో ఉన్నాను అక్కడ మా అత్తగారి మాటే వేదవాకు పొద్దున్నే లేవటం అందరికీ నాష్ట ఆ తర్వాత వంట అన్నీ నేనే చేయాలనేది మా అత్తగారు అదొక అనుభవం అనుకో అంటూ నవ్వింది ఆవిడ మాటల్లో అత్తగారు పెట్టిన కష్టాలు ఉన్నా నవ్వుతూ వాటిని చెప్పే విధానం కార్తీక గుబ్బలే నచ్చింది బజార్లో ఎక్కడేమి దొరుకుతాయో భరద్వాజకు చెప్పమంది అప్పుడు ఆవిడ నీకేం కావాలో చెప్పు నా దగ్గర ఉంటే ఇస్తాను లేకపోతే మన ఇద్దరం బజార్కి వెడదాం దీనికి భరద్వాజ్ ఎందుకు అంది సాయంకాలం భరద్వాజ్ వచ్చాక ఆ విషయం చెప్పింది ఇంకేం అతనికి పని తగ్గినందుకు చాలా సంతోషించాడు అయితే ఆవిడతో మాట్లాడి రేపు నేను ఆఫీస్కి వెళ్ళాక మీ ఇద్దరు బజార్కి వెళ్ళండి కావలసినవి తెచ్చుకో అలా ఆవిడతో తిరిగితే భాష కూడా తొందరగా వస్తుంది డబ్బు కాస్త చూసి ఖర్చు పెట్టు అన్నాడు కొసమెరుపుక ఆ మాటతో మనస్సు చివుక్కుమంది కార్తీకకు అంత ఒళ్ళు తెలియకుండా డబ్బు ఖర్చు పెడుతుందా తను కానీ ఏం సమాధానం చెప్పలేదు కంట్లో నీళ్లు దుడుచుకుందుకు వంటిలోకి వెళ్ళిపోయింది కార్తీకకు మనస్సు నచ్చుకుందని గ్రహించి మీ ఆడవాళ్ళు డబ్బు చూసుకోకుండా ఖర్చు పెడతారు సంపాదిస్తే కానీ దాని విలువ తెలియదు అందుకే అలా అన్నాను అన్నాడు ఆడవాళ్ళందరూ ఉద్యోగం చేయరు అందరు మగవాళ్ళు ఇలాగే అంటారా తండ్రి అన్నగారు ఎప్పుడూ అలా అనలేదు బావగారు అంటారేమో తనకు తెలియదు ఎందుకంటే ఎప్పుడో ఈ విషయం చెప్పలేదు ఆ మాట వేసి నీ క్లబ్కు వెళ్తున్నాను రాత్రి పొద్దుపోతుంది నువ్వు భోజనం చేసి పడుకో అన్నాడు మరి మీకు భోజనం వచ్చాక తింటాను టేబుల్ మీద పెట్టే నేను పెట్టుకు తింటాను అన్నాడు క్లబ్కి వెళ్ళి అతను ఏం చేస్తాడో కార్తీకకు తెలియదు అడగటానికి ధైర్యం లేదు ఒంటరిగా ఉండాలంటే భయం కొత్త ప్రదేశం ఎప్పుడూ ఒంటరిగా ఉండవలసిన అవసరం రాలేదు ఇంటి నిండా ఎప్పుడూ జనం అలవాటు కార్తీక తల ఊపి అతడు వెళ్ళాక తలుపు వేసుకుంది ఏం చేయాలో తెలియలేదు ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరుకుతాయో లేదో చందా కట్టి పుస్తకాలు తెప్పించుకుంటేనో అన్న ఆలోచన మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు అంటాడేమో అన్న భయం వంట చేసి ఎనిమిది కల్లా తినేసింది నిద్ర రావటం లేదు ఏం చేయాలో తోచలేదు డ్రాయింగ్ రూమ్లో ఓ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు కనబడ్డాయి అవి ఏమిటా అని తీసి చూసింది అన్ని సినిమా పుస్తకాలు స్టార్ డస్ట్ ఇంకా ఏవో రెండు పుస్తకాలు అలాంటివే ఉన్నాయి కాసేపు అవే తిరగేసింది నిద్రాదేవి తొందరగానే కరుణించింది అలాగే సోఫాలో నిద్రపోయింది కాలింగ్ బిల్స్ అప్పుడికి తెలివొచ్చింది అప్పటికి ఎంతసేపటి నుంచి మోగుతుందో హడావిడిగా లేచి తలుపు తీసింది తిడతాడేమో అనుకుంది శాంతంగానే ఉన్నాడు నిద్రపోయినట్లు నావు చాలాసేపటి నుంచి కొడుతున్నాను రేపటి నుంచి తాళం వేసుకుని పెడతాను నేను లేపనక్కర్లేదు అన్నాడు అతడి దగ్గర నుంచి ఒక విధమైన వాసన ఏమిటో అర్థం కాలేదు పర్వాలేదు రేపటి నుండి మెళకువగానే ఉంటాను ఏదైనా చదువుకుందుకు పుస్తకాలు ఉంటే కాలక్షేపం అవుతుంది అంది ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు అన్నాడు ముందు భోజనానికి రండి అంది నేను పెట్టుకు తింటాను నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు పర్వాలేదు బట్టలు మార్చుకుంటండి వడ్డిస్తాను అన్నీ చల్లారిపోయాయి రేపటి నుంచి మీరు ఎన్ని గంటలకు వస్తారో తెలిస్తే అప్పుడే వండుతాను అంది రోజు ఇదే టైం అవుతుంది నా కోసం నువ్వు అనవసరంగా శ్రమ పడవద్దు అన్నీ అక్కడ ఉంటే నేనే తినేస్తాను అన్నాడు బట్టలు మార్చుకుని వస్తే పక్కన కూర్చుని వడ్డించింది వంట రుచిగా ఉంది కానీ ఆ మాట పైకి చెప్పలేదు అతను తిని గదిలోకి వెళ్ళాక గిన్నెలు సర్ది లైటార్పు వచ్చింది ఆమె కోసమే ఎదురు చూస్తున్న భరద్వాజ దగ్గర తీసుకున్నాడు అతని నోట వచ్చే వాసన కడుపులో తిప్పింది చెప్పాలా లేదా అన్న సందిగ్ధత మీ దగ్గర ఏదో వాసన వస్తుంది అని ధైర్యం చేసుకుని స్నేహితులు బలవంత పెడితే డ్రింక్ తీసుకున్నాను అన్నాడు డ్రింక్ ఇలా వాసన వస్తుందా అంది అమాయకంగా అలా అడుగుతున్న భార్యకు ఇలా చెప్పాలో అర్థం కాలేదు సినిమాలు చూడలేదా అన్నాడు సినిమాలకు ఈ డ్రింకు సంబంధం ఏమిటన్న ప్రశ్న ఒక్క క్షణంలో ట్యూబ్ వెలిగింది అంటే మీకు తావుడు అలవాటు ఉందా అని అడిగింది ఈ రోజుల్లో ఈ అలవాటు లేని వాళ్ళెవరు మీ అన్న బావులు తాగరా అయినా అప్పుడప్పుడు కొంచెం అంతే నేనేం తాగబోతున్నాను కాదు అన్నాడు మా అన్నయ్యకి అలవాటు లేదు బావుల సంగతి నాకు నేను ఎప్పుడూ తాగిన వాళ్ళను సినిమాల్లో తప్ప చూడలేదు అంది మనసులో తాగిన వాళ్ళు భార్యను కొడతారన్న భయం ఎక్కువ మాట్లాడితే అతడు కోపంతో ఏం చేస్తాడో అన్న భయం ఎందుకో తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి ఆ సమయంలో కార్తీకకు ఈ సంబంధం గురించి చెప్పగానే తల్లి అడిగింది అబ్బాయిల గురించి ఆరా తీశారా దూరాన ఉద్యోగం చేస్తున్నాడు ఏ అలవాట్లు ఉన్నాయో అని నాకు భయంగా ఉంది అంది నీ మొహం నీకు అన్ని భయాలే పిల్లవాడు బుద్ధిమంతుడు ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు అన్నాడు మీరేదో అక్కడికి వెళ్ళి చూసొచ్చినట్లు మాట్లాడుతున్నారే కాస్త ఎవరు నేను అడిగితే బాగుంటుంది కదా ఎవరిని అడుగుతాను పిల్లవాడు బాగా చదువుకున్నాడు సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చాడు మంచి ఉద్యోగం పిల్లనివ్వటానికి ఇంతకన్నా ఏం కావాలి ఇది అతడి ఉద్దేశం సగటు ఆడపిల్లల తండ్రిలాగానే ఆలోచించాడు సుబ్రహ్మణ్యం కానీ భార్య ఎదురుగా ఆ విషయం ఒప్పుకుందుకు అతడి అహంకారం అడ్డొచ్చింది ఆహా విచారించకుండా ఉంటానా అన్నాడు ఆ విషయాలు గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది కార్తీకకు సడన్గా నవ్వుతున్న భార్యను చూసి తానన్న అన్న మాటల్లో నవ్వటానికి ఏముందో అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ఏం లేదు ఊరికేనే ఏదో జ్ఞాపకం వచ్చింది ఇవాళకి నేను పక్క గదిలో పడుకుంటాను అంది ధైర్యం చేసి ఏ కళలు ఉన్నాడో సరేనన్నాడు పక్క గదిలోకి వెళ్ళి పడుకుంది కానీ కార్తీక మనస్సు అలకలోలంగా ఉంది భర్తకు సిగరెట్ అలవాటు కూడా ఉన్నట్లు గ్రహించింది కాలేజీలో కూడా చాలామంది మగపిల్లలు కాల్చడం చూసింది గనక దానికి అంత భయపడలేదు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కో అలవాటు బయటపడుతున్నాయి పేకాట తాగుడు సిగరెట్ ఇప్పటికివి అక్కడక్కడా ఇలాంటి అలవాట్లు వాళ్ళ సంసారాలు సర్వనాశనమైన విషయాలు విని ఉంది దానితో తన సంసార జీవితం ఏమవుతుందోనన్న భయం ఒక ఊపు ఊపింది మనసులో మాట ఎవరితో పంచుకోవాలి ఒకవేళ తల్లి ఈ ఉత్తరంలో రాసిన వాళ్లను బాధపెట్టడం తప్ప సమస్య పరిష్కరింపబడదు ఆలోచనల్లో ఎప్పటికో నిద్రపట్టింది తల్లి చెప్పిన జాగ్రత్తలు గుర్తుంచుకుంది అందుకని అలారం పెట్టుకుంది ఆరు గంటలకు అలారం అవ్వటంతో మలుగు వచ్చి లేచి భరద్వాజ లేచాడేమో అని చూసింది అవధిక లేవలేదు రాత్రి నిద్ర లేక పళ్ళు మండుతున్నాయి మొహం కడుకుని ఒక కప్పు కాఫీ తాగితే నిద్ర మత్తు వదులుతుందేమో చల్లని నీళ్లు మొహం మీద పడగానే హాయిగా అనిపించింది కాఫీ కలుపుని కాఫీ టేబుల్ మీద పెట్టి తలుపు తీసి పేపర్ తెచ్చుకుంది కాఫీ తాగుతూ పేపర్ చదువుదామని అంతా లోకల్ సమాచారం ఎక్కువగా ఉంది ఇంకో అరగంటలో భరద్వాజ కూడా లేచాడు అతనికి కావలసిన సపర్యలు చేసింది టిఫిన్ దిని ఆఫీస్ పెడుతూ కొంత డబ్బు తీసి ఆమెకిచ్చి నీకు కావలసిన సరుకులు బీజీతో వెళ్లి తెచ్చుకో సరిపోకపోతే మిగిలిన సరుకులు ఇంకోసారి తెచ్చుకోవచ్చు అన్నీ ఒక్కసారే కొనుక్కోవాలని లేదు కదా అన్నాడు ఆ మాట నిజమే మెల్లిమెల్లిగా కొనుక్కోవచ్చు అసలు ముందు బజారు వెళ్ళి అక్కడ ఏం దొరుకుతాయో చూసి దాన్ని బట్టి కొనడం చేయవచ్చు అనుకుంది కార్తీక భరద్వాజ వెళ్ళాక పనంతా పూర్తి చేసుకుని కిందికి వెళ్ళింది బీజీ ప్రేమగా రమ్మని ఆహ్వానించింది మెల్లిగా కూడబలుకుని ఇంగ్లీష్లోనే మాట్లాడుతోంది పని మనిషి కావాలని చెప్పింది దాని కావిడ నాకు చేసే పిల్లే చేస్తుందని ఎంత ఇవ్వాలో కూడా చెప్పింది ఆవిడకు ఒక పార్ట్ టైం ఒక ఫుల్ టైం పని మనుషులు ఉన్నారు పార్ట్ టైం అమ్మాయిని కార్తీక ఇంట్లో చేయమని చెప్పింది పదకొండు గంటలకల్లా తయారయ్యారు బజారు ఎలా వెళ్లాలో తెలియదు సరే ఆవిడ తీసి పెడుతుంది కదా అని ఊరుకుంది ఆవిడ తయారై వచ్చి నడువు అంది బయటికి వచ్చాక చూసింది పొర్టికోలో అంబాసిడర్ కారు ఉంది ఆవిడ రాగానే డ్రైవర్ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు ముందు కార్తీకను కూర్చోమని రెండో వైపు నుండి వచ్చి ఆవిడ కారులో కూర్చుంది వాళ్ల కుటుంబాల్లో ఒక కారున్న వాళ్ళెవరూ లేరు కాలేజీలో ఒకరిద్దరు అమ్మాయిలు కారులో వచ్చేవారు వాళ్ళందరూ అపురూపంగా చూసేవారు బిరుగ్గా కూర్చుంది పీజీ ఏదో మాట్లాడుతూనే ఉంది ఇంతలో కారు బజార్ చేరుకుంది లిస్ట్ ప్రకారం కావలసినవన్నీ కొంది కార్తీక కార్తీక షాపింగ్ అయిపోయాక డ్రైవర్ని పిలిచి సామాను కారులో పెట్టించి బట్టల దుకాణంలోకి దూరారు బీజీ తనకు కావలసిన బట్టలు కొనుక్కున్నాక కార్తీకతో నువ్వు చిన్నపిల్లవు కదా చక్కగా షిల్వార్క కమీజ్ వేసుకోవచ్చు కదా అస్తమానము ఈ చీరలో నీకు ఇబ్బందిగా ఉండదు అంది ఏమో నాకు ఇదే అలవాటు అసలు మీరు వేసుకునే బట్టలు మా ఊళ్ళో ఎవరూ వేసుకోరు హిందీ సినిమాల్లో చూశాను అంతే పెద్దవాళ్ళు అస్సలు వేసుకోరు కట్టుకోవడమే మాకు అలవాటు అంది ఆవిడ కొన్న బట్టలు చూసి అన్ని అవసరమా అని అనుకోకుండా ఉండలేకపోయింది మొత్తానికి షాపింగ్ ఉంచుకుని ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరాక డ్రైవర్తో కార్తీక సామాను పైన రమ్మంది సామాను పెట్టి కిందకొచ్చే కలిసి ఫోన్ చేద్దామంది ఆవిడ రోజు ఆవిడతో భోజనం అంటే కొంచెం మొహమాటంగా అనిపించి నా వంట అయిపోయింది నేను అక్కడే తింటాను ఇంకా పని కూడా ఉంది అంది అదేం కుదరదు నువ్వేం చేసావో ఇక్కడికే పట్టుకురా కలిసి తిందాం పని తర్వాత చేసుకోవచ్చు అంది ఇక కార్తీకకు తప్పలేదు సామాన్ లోపల పెట్టాక తను వండుకున్న కాస్త కూర పప్పు కిందకు తెచ్చింది సింగారు కార్తీక బీజీ ముగ్గురు కలిసి భోజనం చేశారు కార్తీక వంట ఎంతో మెచ్చుకున్నారు ఇద్దరు తను చేసిన ఆ కాస్త వంట ముగ్గురికి పంచటం వాళ్ళు తన వంట మెచ్చుకోవటం చాలా ఆనందం కలిగించింది అప్పుడప్పుడు ఒక చిన్న మాట ఒక చిన్న పొగట్టుతో ఎదుటివారి మనస్సు గెలుచుకోవచ్చు చాయ్ చాయ్ అన్న మాటలతో మెళకు వచ్చింది టూ టైర్ కంపార్ట్మెంట్లో ఉంది ఒక్కసారిగా ఎక్కడున్నానన్న తలంపు కలిగింది ఛాయ్ వాణ్ణి పిలిచింది ఒక చాయ్ ఇమ్మంది మీ దగ్గరే కాసేపటికే నిద్రలోకి జారుకున్నారు బాగా అలసిపోయినట్లున్నారు ఎక్కడికి పెడుతున్నారు అన్నాడు ఆమె ఎదురు సీట్ అతడు అతడి వైపు పరీక్షగా చూసింది సుమారు నలభై సంవత్సరాలు ఉండవచ్చు ఇంచుమించుగా తన పెద్ద కూతురి వయసుంటుందేమో అయినా ఇదేమిటి ఇంత నిద్ర పట్టేసింది నిద్రలో గతంలోకి జారిపోయింది మనస్సు అసలు ఎక్కడికి పెడుతోంది తన గమ్యమేమిటి మళ్ళీ ఆలోచనలోకి జారిపోతున్నారు నా ఉద్దేశంలో ఇప్పటిదాకా మీరు నిద్రపోలేదు ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు మీరెక్కడి దాకా అని అడిగాను ఇష్టం లేకపోతే చెప్పరక్కర్లేదు అన్నాడు ఈ అబ్బాయి తన మనసు చదివినట్లు అడుగుతున్నాడు నిజమే నిద్రపోలేదు గతంలోకి మనస్సు పరుగుపెట్టింది ఇంతకీ తన ప్రయాణం ఎక్కడికి ఢిల్లీ వెళ్తున్నానండి మీరెక్కడికి అని అడిగింది నేను ఢిల్లీ వెళ్తున్నాను మాది అసలు కోనసీమ అమ్మా నాన్న అక్కడ ఉంటున్నారు వాళ్ళని చూడటానికి ఆరు నెలలకు ఒక్కసారి పెడుతూ ఉంటారు నా ఉద్యోగం ఢిల్లీలో మీరు మీ పేరెంట్స్ని చూడటానికి వెళ్ళొస్తున్నారా ఏమని చెప్తుంది ఎక్కడి నుంచి వస్తున్నానని చెప్తుంది అసలు ఎక్కడికి వెళ్లాలో తనకే తెలియదు అలా బయటికి రావాలని తెగించటానికి ఇన్నాళ్లు పట్టింది అసలు తను చేసిన పని సరైనదేనా తను కనబడక భరద్వాజ మనస్థితి ఎలా ఉందో పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో అలవాటుగా తన కూతురు మా అత్తగారికి తెలిస్తే అంటూ ఉండి ఉంటుంది ఆమె మొహం మీద ఆ మాట తలుచుకుని నవ్వు విరిసింది ఆమె మొహంలో నవ్వు చూసి మీరు భలేవారండి అస్తమానము ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మళ్లీ ఆలోచనలోకి వెళ్ళిపోయి మీలో మీరే నవ్వుకుంటున్నారు అదేదో చెప్తే నేను కూడా నవ్వుతాగా కాస్త కాలక్షేపం అవుతుంది అన్నాడు అతడికి ఏమని సమాధానం చెప్తుంది కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి ఈ అబ్బాయి ప్రశ్నల్ని తప్పించుకోవచ్చు కానీ ఇక ఒంటరి ప్రయాణం సాగించాలంటే ముందుగా మనోధైర్యం కూడగట్టుకోవాలి అమ్మ నాన్న కాలం చేశారు హైదరాబాద్లో ఉంటాను ఢిల్లీ నా ఫ్రెండ్ కలవటానికి వెడుతున్నాను అంది ఆ తర్వాత అతను వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి శ్రమపడవలసిన అవసరం లేకపోయింది దానికి కారణం భరద్వాజ చండీఘర్ తర్వాత ఢిల్లీలో చాలా రోజులు ఉద్యోగం చేశాడు పిల్లల చదువంతా అక్కడే జరిగింది అందుకే ఢిల్లీ వెళ్ళటానికి నిర్ణయించుకుంది భరద్వాజ తన కోసం వెతకటం మొదలెట్టినా ఢిల్లీ లాంటి పట్టణాల్లో అంత సులువుగా తనను కనిపెట్టలేడు తెలిసిన ఊరు పెద్ద పట్టణం కాబట్టి బతుకు తెలుగుకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అసలు తను ఉద్యోగం చేయగలదా బయటకు వెళ్ళటం ఎవరికిందో పనిచేయటం సాధ్యం అవుతుందా అన్న అనుమానం అసలు ఇప్పుడు భరద్వాజ ఏం చేస్తూ ఉంటాడు నిద్ర లేచి తను కనబడక చిందులు తొక్కుతూ ఉంటాడేమో పరువు కోసం అంత తొందరగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాడు తన ఇంట్లో నుంచి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందని గ్రహించే ఉంటాడు పిల్లల్ని పిలుస్తాడు సమావేశాలు చర్చలు జరుగుతాయి కూతురు ఏం సలహా ఇస్తారో కొడుకు అంత తొందరగా రియాక్ట్ అవ్వడు వాడి ఉద్దేశంలో అమ్మ ఇంత సాహసం చేస్తుందనుకోడు మళ్ళీ మీరు ఆలోచనలోకి వెళ్ళిపోయారండి బాబు మన చుట్టుపక్కల ఉన్న నలుగురు తెలుగురాని వాళ్లే రేపు నాకు నాకెవ్వరో ఒకరు కావాలి అసలు మాట్లాడకుండా ఉండలేను అన్నాడు అతడు మీ అమ్మ లాంటి దాన్ని నాతో వేళాకోళం ఏమిటి బాబు నీ పేరు ఏమిటి అంది కార్తీక ఆగండి మీరు నాకు అమ్మలాంటి వారా అంటూ పక్కున నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు మహా అంటే నీకు వయసు నలభై నలభై రెండు ఉండవచ్చు మా పెద్దపాప వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు అంది మీ పెద్ద పాపకు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండవచ్చు కానీ నా వయసు నలభై కాదు నలభై ఐదు కాదు నా వయసు అరవైకి దగ్గర పడుతోంది నా పేరు అశోక్ ఢిల్లీలో నా సొంత బిజినెస్ చేసుకుంటున్నాను అన్నాడు ఇప్పుడు షాక్ తినడం కార్తీకవంతైంది అరవైలో పడ్డా చాలా స్మార్ట్గా చిన్నపిల్లవాడిలా ఉన్నాడు హెల్త్ మెయింటైన్ చేస్తే అసలు వయసు కన్నా తక్కువ కనబడతాడు కొంతమందికి జీన్స్లో కూడా ఉంటుంది ఇతడు బహుశా అలాంటి సారితే అయి ఉంటాడు అనుకుంది ఎంత వద్దనుకున్నా ప్రయాణం అంతా అతడు మాట్లాడుతూనే ఉన్నాడు మనసులో అనుకున్న కాలక్షేపం బాగానే అయింది మామూలుగా ప్రయాణంలో భోజనం ఇంటి నుంచి తెచ్చుకోవటం అలవాటైనా ఈసారి అలాంటిది చేయలేదు ఒక సూట్ కేసులో అవసరమైన బట్టలు కాగితాలు డబ్బు తీసుకుని వచ్చింది అశోక్ తనతో పాటు భోజనం ఆర్డర్ ఇచ్చాడు తింటున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోకుండా పైభర్త్ వాళ్ళు కిందకి దిగి కాసేపు మాట్లాడటం మొదలెట్టారు నిద్ర వస్తోందంటూ ముసుగు పెట్టింది ఢిల్లీలో దిగి ఎక్కడికి వెళ్ళాలి పాత ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ల సహాయం తీసుకుంటే తన ఉనికి భరద్వాజకు తెలుస్తుంది ఏమిటో తన అస్తిత్వాన్ని మర్చిపోయి బతికింది తిన్నాళ్లు చివరకు వెనక్కు తిరిగి చూసుకుంటే మిగిలింది శూన్యం మాత్రమే ఇలా తనలాంటి ఇల్లాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమందో సంసారాన్ని కాదనుకుని ఎదురు తిరగటానికి కూడా చాలా ధైర్యం కావాలి ఈ వయసులో ఏం సాధించాలని బయటకొచ్చింది అసలు ఒంటరిగా బతకటం సాధ్యమేనా అన్నీ లేని ప్రశ్నలు ముందు ఆలోచించవలసింది ఎక్కడికి వెళ్ళాలి అన్నది మిగిలిన కథ తర్వాతి భాగంలో